మెదక్ జిల్లా రామైనపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు 74వ రోజు స్థానిక మొబైల్ అసోసియేషన్ సభ్యులు రెవెన్యూ డివిజన్ సాధన కోసం స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బ్యాండ్ వాయిస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొని చిరకాల కోరిక రామైనపేటను రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు మొబైల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల స్వచ్ఛంద బంద్కు జేఏసీ పిలుపు నియమంతో వ్యాపార సంస్థలు, వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా పూర్తి మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా మేము ఎక్కడ కూడా ఇప్పటివరకు ఏ షాపును కూడా బంద్ చేయమని చెప్పలేదు. వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు 48 గంటలు మేము సైతమని, ఇంకా వాళ్ళు 72 గంటలు అని చెప్పారు. కొందరు ప్రజలకు ఇబ్బంది అవుతాయి అని చెప్పి మేము 48 గంటలు అనుకున్నాము. 48 గంటలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. ఈ బంద్లో ప్రతి ఒక్కరు వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు అందరూ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది, పాల్గొనడం జరుగుతుంది. వారందరూ కూడా జేసీ తరఫున పూర్తి సహకారం అందిస్తున్నారు. మా జేసీకి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. ఇలాగే ఈరోజు రేపు 48 గంటల బంద్కు కూడా స్థానిక ఎమ్మెల్యే పద్మారెడ్డి, పద్మ దేవేంద్ర రెడ్డి గారు స్పందించకపోతే ఖచ్చితంగా వారం రోజులు, దాదాపు ఒక వారం రోజులు రాంపేట బంద్ పిలుపునిస్తాము. తర్వాత భౌతిక దారులకు కూడా దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకు గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము జేసీ తరఫున. నియోజకవర్గంగా విరసిల్లినటువంటి ఒక రామాయణపేట రెవెన్యూ డివిజన్కు నోసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఈరోజు ఒక మండల్గా కొనసాగడం చూడలేకపోతున్నటువంటి ఒక పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఒక రామాయణపేట పట్టణ ప్రజలు ఆవేశం కట్టలే తెచ్చుకొని ఒక్కసారి రెవెన్యూ డివిజన్ కోసం రామాయణపేట ప్రాంతవాసు అందరం గిట్ట ఉద్యమం చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి ఒక హరీష్ రావు గారు, మేము రెవెన్యూ డివిజన్ ఇస్తున్నాం, మీరు దీక్షను విరమించుకోమని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు దీక్షను విరమించుకున్నాం. కానీ ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ గిట్ట రెవెన్యూ డివిజన్ మూసెత్తకపోవడంతో మలిదశ ఉద్యమంలో భాగంగా ఈరోజు రామాయణపేట పట్టణ ప్రజల కోరిక మేరకు, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు రెవెన్యూ డివిజన్ కోసం దీక్ష చేస్తుంటే ఇప్పటి వరకు గిట్ట ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఒకవేళ ఈ 48 గంటల దీక్షతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఒక పద్మా దేవేంద్ర రెడ్డి గారు స్పందించకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఒక పరిణామాలకు ఆమెనే పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందనేటువంటి ఒక విషయం కూడా తెలియజేస్తూ